हेलो फ्रेंड्स वेलकम बैक वीडियो लो मनम सरस्वती आकु दीने ब्रह्मी अंटुन्नारू बट ब्रह्मी लो रेंडु वेरैटी लो दीनी कूडा ओक टाइप आफ ब्रह्मी अंटारू सो इंकोक वेरैटी अंटंटे चन्न आकुलु लाइक वाटर लागा कोंचम इदी इंकोक वेरैटी इदी चिन्न आकुलु दीनी ब्रह्मी अंटे एक्कुव इदे वस्तुंदी बट रेंडु वेरैटीलनी ब्रह्मी अंटारू यूजुअल गा ఈ వెరైటీని మనం బాగా సరస్వతి ఆకు అని పిలుచుకుంటాము అండ్ సరస్వతి ఆకు సో దీని గురించి నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంత మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ చిన్నవి ప్లాంట్ పెరినియల్ ఇప్పుడు మనకి మన చలికి కూడా బయట ఇగో చూడండి అలా ప్రతి ఒక్క నోడు దగ్గర వేరులాగా పెరుగుతూనే ఉంటుంది కింద కూడా ఇప్పుడు ఇంత చలికి కూడా ఇది ఫ్రాస్ట్ అవ్వదు ఏమీ అవ్వదు ఇది ఆకులో పప్పులో వేసుకొని వేరే ఆకుకూరల్లో ఒక 10 ఆకులు పప్పు కూరలో వేసుకొని లేకపోతే ఉట్టాకులు తినేసి ఏ రకంగా తిన్నా చాలా అంటే చాలా ఆరోగ్యమైంది మన కింద పెట్టేస్తే ఎక్కడ పెట్టినా మన 7 జోన్ B7 కి 7 B కి బాగా పెరిగిపోతుంది దీనివల్ల ఉపయోగాలు అంటారా చాలా ఉన్నాయండి చిన్న పిల్లలకి ఇది పెడితే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది వాళ్ళకి మెమరీ పెరుగుతుంది అలాగే మన నర్వ్స్ బాగా స్ట్రెంగ్త్ అవుతాయి అండ్ మనకి బాగా తెలిసిన యూస్ బాగా అవసరమైన యూస్ ఏంటంటే ఏజ్ డిలే చేస్తదంటండి అండ్ కళ్ళకి కూడా చాలా మంచిదంట సో అలాగే కళ్ళ కడుపు నొప్పి గాని ఇండైజేషన్ గాని పిల్లల్లో ఉంటే ఒక 12 నుంచి 15 సరస్వతి ఆకులు తీసుకొని వాటిని కొంచెం వేయించి అవి ఆవు నెయ్యిలో లో ఫ్లేమ్ మీద నల్లగా అయ్యేదాకా వేయించి అవి నెయ్యిలో వేసి వాళ్ళకి 1/4 స్పూన్ జీలకర్ర పౌడర్ తో కూడా కలిపి షుగర్ ఇవన్నీ కలిపి వాళ్ళకి లంచ్ తో గాని డిన్నర్ తో గాని ఇస్తే పిల్లలకి కడుపు నొప్పి గాని ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ గాని ఏమున్నా చక్కగా తగ్గిపోతాయండి అలాగే ఫ్లమ్ లాగా ఉన్నా గాని 10 సరస్వతి ఆకులు తీసుకొని దాన్ని ఆవు నెయ్యితో ఒక 2 నిమిషాలు వేయించి ఆ తర్వాత అవి తీసుకుంటే అది కూడా తగ్గిపోతుంది అలాగే ఫ్రై చేసిన లీవ్ కొంచెం చో మెల్లగా తినేసి అలాగే ఏంచుకున్న నువ్వులు ఏంచుకున్న ఆకులు ఆవు నెయ్యిలో వేయించుకున్న ఆకులు అలా మెల్లగా తింటూ ఉంటే అలా కూడా కొంచెం బాగా తగ్గిపోతాయండి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తీసుకోవచ్చు ఇది వీళ్ళకి అందరికీ సరస్వతి ఆకు గాని వేరు గాని ఏది తిన్నా నీడలో నీడబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని అది జార్లో కూడా స్టోర్ చేసుకొని మనకి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు తినొచ్చు ఇంకొన్ని యూజెస్ ఏంటంటే మనం ఆకులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి అది తీసుకొని చక్కగా ఎండ పెట్టుకొని వేరుతో సహా పొడి చేసుకొని పెట్టుకుంటే అది పాలల్లో మరగబెట్టుకొని అవి కాగినాక చక్కగా అందులో కాస్త షుగర్ తేనె మనకి ఎలా వీలైతే అలా వేసుకొని అలా కూడా చక్కగా తాగేసేయచ్చు చెప్పాను కదండి కోల్డ్ కాఫ్ ఫ్లమ్ కొంచెం హార్ట్ వీక్ ఉంటే అవి కూడా అన్ని రకాలుగా మెమరీ పవర్ ఇవన్నీ కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుందండి సో తప్పకుండా వాడండి ఎస్పెషల్లీ పిల్లలకి తప్పకుండా ఇవ్వండి మొట్టిగా ఇవ్వలేము తినలేము అనుకున్న వాళ్ళు ఏముందండి మనకి మనం పప్పు చేసుకుంటాం కదా లేకపోతే వేరే ఆకుకూర ఏదైనా చేసుకున్నా ఏ కూర చేసుకున్నా ఒక 10 ఆకులు తీసుకొని అందులో వేసేసేయండి చాలా చాలా హెల్తీ అండి సో అలాగే మీరేమన్నా స్మూతీస్ లాగా చేసుకున్నా అందులో వేసుకొని కూడా తాగేసేయచ్చు ఇది ఇంకొక రకము ఇది మనకి ఎక్కడైనా పెరుగుతుంది అనుకున్నాం ఇది ఇంకొక రకమైన బ్రహ్మి అన్నాను కదా ఈ బ్రహ్మి ఏంటంటే బాగా పెరుగుతుంది సమ్మర్లో బాగా పెరిగింది అండ్ కొంచెం చలికి ఇలా ఉంది ఇంట్లోకి తెచ్చినాక కూడా మొత్తం పోలేదు ప్రస్తుతానికైతే బట్ బాగా హెల్తీగా అయితే కనిపించట్లేదు సో ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పింది దీని ఇంట్లో సర్వైవ్ చేయడం కష్టమని బట్ నేను ఈ ఇయర్ కలెక్ట్ చేశాను సో ట్రై చేసి చూసి ఈ ఏమన్నా మెయింటైన్ చేయగలమేమో చూసి మీకు అప్డేట్ చేస్తానండి థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థాంక్యూ